Andhra Pradesh Chief Minister Chandrababu Naidu garu rojukoka vyuhamu rojukoka ettugada vittito teliviga tana trap lo pratipakshalanu prajalanu veskovachu anetuvanti padeyalanukunnatuvanti prayatnam chestunnattu తాజాగా టిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న టీడీపీ నాయకులను దాని గురించి మాట్లాడుతున్నామే అట్ ద సేమ్ టైం అంటే దానికి ముందు యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చిందంటే టిఆర్ఎస్ ప్రభుత్వం టీడీపీ నుంచి భారీ ఎత్తున వలస హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న టీడీపీ నాయకులను పెట్టించి సో దానికి అంటే రామకృష్ణ గారు చెప్పిన కారణం ఏంటంటే కేవలం బ్లాక్ మెయిల్ వల్లే వీళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్తున్నారు అది కూడా ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ కేంద్రంలో ఉన్న బీజేపీ ఇతని మెంటల్ ఇమ్మెచ్యూరిటీ ముగ్గురు కలిసి ఎవరైతే పార్టీలో అంశం అడుగుతాను ఇక్కడ బ్లాక్ మెయిల్ అన్నారు కదా రామకృష్ణ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు లేవు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఓటుకు నోటు కేసు ఉంది దాంతో పాటు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి అందరికి ఆస్తులు ఉన్నాయి ఇక్కడ ఈ మధ్య కోటాను కోట్లు పెట్టేసి మళ్ళీ ఇంకో కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు వాళ్ళ అబ్బాయి గారు ఇవన్నీ ఉన్నాయి మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కాకుండా మరి హైటెక్ సిటీ చుట్టూ కూడా జయగిరి ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయో మనకు అందరికీ తెలుసు మురళీమోహన్ గారికి లేవా వీళ్ళందరినీ బెదిరించాలనుకుంటే బెదిరించలేరా వీళ్ళందరినీ బెదిరించాలి చంద్రబాబు నాయుడు గారిని బెదిరించాలంటే ఆయన ఓటుకు నోటు కేసు చాలదా అది సరిపోతుంది కదా ఎందుకంటే ఆయన వాయిస్ ఖచ్చితంగా ఆయన చేసినటువంటి నన్ను మాట్లాడేవండి ఇప్పుడు మాట్లాడారు కదా నేను ఆర్గ్యూ చేయలేనండి విచిత గారు నన్ను ప్రశ్న అడిగారు నేను ప్రశ్నకు సమాధానం చేస్తా ఆ ఇద్దరు ఒకటేసారి ఆర్గ్యూ చేసుకుంటే వెళ్ళదు డిబేట్ డిబేట్ లా ఉండదు సభ్యంగా మాట్లాడుకుంటే మంచిది మీరు అడిగే ప్రశ్న నేను చెప్పాను ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి వ్యూహం తప్ప ఇంకేమి లేదు ఏ విధంగా లాభపడేటువంటి పరిస్థితి లేదు రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆంధ్రులు ఇక్కడ మంచి సయోధ్యతో ఉన్నారు మంచి వాతావరణంలో ఉన్నారు కానీ అది అతనికి సరిపోదు ఈజ్ ద గ్రేటెస్ట్ డీస్టెబిలైజర్ ఇన్ పొలిటికల్ స్పెక్ట్రమ్ ఆఫ్ కంట్రీ గ్రేటెస్ట్ డీస్టెబిలైజర్ ఎవడు కూడా మనశ్శాంతితో స్థిమతితో ఉండాల్సిన పరిస్థితి కల్పించడు ఆయన దాన్ని డిస్టర్బ్ చేస్తుంటాడు ఇక్కడ ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఆంధ్ర తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి పైన ఆయన ప్రయత్నం నేను ఒకటి అడుగుతున్నా ఏ భయంతో కోట్ల కొడుకోలే టీఆర్ఎస్ బ్లాక్మెయిల్ చేసింది ఇంకోటేదో చేశాడు అనుకుంటే మొదటగా కోట్ల పార్టీ వదిలిపెట్టడం కానీ చేసి వేరే పార్టీలోకి వెళ్ళి ప్రజలకి చంద్రబాబు చూపిస్తున్న వివక్షతను పార్టీలో కొందరు పెత్తనాన్ని టీఆర్ఎస్ చేసింది అనుకోవడానికి అనుకుంటే కనుక సరే అవన్నీ వేరే విషయం లేక టీడీపీని వీడినట్లు అవంతి కానీ రవీంద్రబాబు కానీ ఆమంచి కానీ చెప్పడం జరిగింది ఇట్స్ ఆన్ రికార్డ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది సో కారణాలు ఏంటంటే కారణాలు సింపుల్ అండి హైదరాబాద్ ఆర్గ్యుమెంట్ లో చంద్రబాబు నాయుడు చేసే ఆర్గ్యుమెంట్స్ ఎంత పిచ్చిగా ఉన్నాయంటే కేసీ మీరు 10 ఏళ్ళు ఇక్కడ మనకు ఉండేటువంటి హక్కు ఉంది మరి మీరు 10 ఏళ్ళు కాకముందే పరిగెత్తిపోయారు మొదటి సంవత్సరంలోనే పరిగెత్తిపోయారు కేసీఆర్ మిమ్మల్ని బెదిరించాడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా కేసీఆర్ ఏమైనా మిమ్మల్ని బెదిరించాడా ఇప్పుడు కోట్ల కిషోర్ చంద్రదేవ్ ఈ పార్టీలోకి ఎలా వస్తున్నారు వాళ్ళని ఎవరు బెదిరించారు వాళ్ళని మీరు బెదిరించారా వాళ్ళేం ఆర్డినరీ పర్సన్స్ కాదు మంచి పొలిటికల్ స్టాండింగ్ మంచి ఇంటెగ్రిటీ ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళని మీరు బెదిరించారా ఎందుకు పోతున్నారు వాళ్ళు మీ పార్టీలోకి సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి మరి ఆయన ఎవరినన్నా బెదిరిస్తే పరిగెత్తారు అక్కడికి లేదా కేసీఆర్ ఆయన్ను బెదిరించి ఈ పక్క ఎందుకు పెట్టలేదు కేసీఆర్ కోటను బెదిరించి ఆయన బెదిరింపులకు లొంగేవాడైతే బెదిరించి ఇది ఈ పక్క ఎందుకు పెట్టలేదు మొన్న కళా వెంకట్రావు గారు మాట్లాడుతూ
వారి పట్ల సర్వేలో వ్యతిరేకంగా వచ్చింది. తమకు టికెట్లు దక్కవనే కారణంతోనే పార్టీ వదిలి వైసీపీలోకి వెళ్ళిపోయారు. విత్ ఇన్ కోట్స్, వాళ్ళకు టికెట్స్ ఇచ్చేదానికి అవకాశం లేదు, సర్వేలో వాళ్ళకు పూర్ రికార్డు వచ్చింది, అందువల్ల వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారని తేల్చి చెప్పాడు. ఇందులో ఏది కరెక్ట్ చంద్రబాబు? నువ్వేమో ఒక విధంగా చెప్పావు, కళా వెంకట్రావు ఒక విధంగా మాట్లాడుతున్నాడు, ఆయన మీ పార్టీ ప్రెసిడెంట్, దీంట్లో కన్సిస్టెన్సీ ఏంటి? మీరిద్దరు మాట్లాడే దాంట్లో నాగార్జున కలిస్తే దానికి ఒక ఇష్యూ, ఎందుకు ఇంత ఇన్స్టెబిలిటీ నీకు, ఇన్సెక్యూరిటీ? నేరస్తుడితో కలిశారంటూ ఎంత ఉక్రోషం చూపించావు, ఎవరు నేరస్తుడు? ముద్దాయిని పట్టుకొని నేరస్తుడు అనటం ఎంతవరకు కరెక్ట్? ఆ విధంగా అయితే నువ్వు ఎన్ని కేసుల్లో నేరస్తున్నావు చంద్రబాబు గారు? అన్నిట్లో స్టేలు తెచ్చుకొని సర్వైవ్ అవుతున్నావు మీరు. చిట్టా ఇప్పితే చాలా టైం పడుతుంది. ఎన్ని కేసుల్లో మీరు స్టే తెచ్చుకొని సర్వైవ్ అవుతున్నారు? మీరు నేరస్తుడా? మేము ఎప్పుడు అనలేదా నిన్ను నేరస్తుడని? ముద్దాయి ముద్దాయే, అది ప్రూవ్ అయినంతవరకు ముద్దాయిగానే ఉంటాడు. కాబట్టి చంద్రబాబు గారిని చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఈ హౌ స్టూప్ ద లో లెవెల్ మిస్టర్ బాబు చాలా దిగజారిపోయారు. యూఆర్ మేకింగ్ కామెంట్స్ అన్బికమింగ్ చీఫ్ మినిస్టర్. ఇంత దిగజారిపోతారని నేను కల్లో కూడా ఊహించలే, ఎందుకంటే ఐ హ్యాడ్ అసోసియేషన్ విత్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. ఇదేంటి ఇంత దిగజారుడుతనము, ఇంత భయపడటం ఏంటి? ఫేస్ ది పీపుల్ ధైర్యంగా. నువ్వు చేసిన సర్వీస్కి ఒప్పుకుంటే నీకు ఓటేస్తారు, లేకుంటే లేదు, అంతే. దీంట్లో సింపుల్, ఎవరైనా అంతే. జనరంజకంగా నువ్వు పరిపాలన చేసింటే ప్రజలు నీతో ఉంటారు, లేదంటే నిన్ను రిజెక్ట్ చేస్తారు. ఎందుకు ఈ ఎత్తులంతా ఓట్లు తీసేయటము? ఒకటి కాదు, నువ్వు గెలవాలని చేసే ప్రయత్నాలు